సూపర్స్టార్ రజనీకాంత్ భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 2.0. రోబో సీక్వెల్ గా 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ ముందు నానా హంగామా చేసింది. అయితే రిలీజ్ తర్వాత మాత్రం సినిమా ఆశించిన స్థాయిలో లేదని మొదటి షోతోనే అర్థమైపోయింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ అయిన 2.0 సినిమా తమిళంలో 100 కోట్ల బిజినెస్ తో రిలీజ్ అవ్వగా అక్కడ ఫుల్ రన్ లో 60 కోట్లు మాత్రమే రాబట్టింది. అంటే అక్కడ ఎలా లేదన్నా 40% లాస్ అన్నమాట. ఇక తెలుగులో కూడా దిల్ రాజ్, ఎన్వి ప్రసాద్ కలిసి 2.0 ని 72 కోట్లకు కొన్నారు. తెలుగులో కూడా 55 కోట్లను మాత్రమే రాబట్టింది. అయితే తమిళంతో పోల్చుకుంటే తెలుగులోనే ఈ సినిమా ఎబో యావరేజ్ గా చెప్పుకోవచ్చు. ఇక హిందీలో మాత్రం 2.0 హిట్ ప్రాజెక్ట్ అన్నట్టే లెక్క కట్టచ్చు. కరణ్ జోహార్ రిలీజ్ చేసిన 2.0 హిందీలో 100 కోట్లకు అమ్ముడవగా 200 కోట్ల గ్రాస్ తెచ్చింది. అంటే ఒక్క హిందీలో తప్ప 2.0 ఎక్కడా సేఫ్ ప్రాజెక్ట్ అవ్వలేదు. లైక్ ఆ ప్రొడక్షన్స్ లో వచ్చిన 2.0 సినిమా రజనీతో పాటు ఈ సినిమాలో అక్షయ్ ప్రతి నాయకుడిగా నటించాడు. హిందీలో సినిమా బాగా ఆడేందుకు అక్షయ్ ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఫైనల్ గా 2.0 హిందీలో తప్ప అన్ని చోట్ల లాస్లు తెచ్చింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.